द्वादश राशि फलములలో భాగంగా మిథున రాశి మిథున రాశి వారికి మే మాసం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచారం రీత్యా గ్రహస్థితుల రీత్యా ఎటువంటి ఫలితాలను మనం ఆధారం చేసుకొని చెప్పాలి అని ఒకసారి చూస్తే అష్టమ స్థానంలో గ్రహ సంచారం గురు నీచపట్టి ఉండటం శని కుజల కలయిక అష్టమ శని తద్వారా వీరికి ఈ మాసం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ విధంగా చూసుకున్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి విశేషాలలో వీరికి ఆటంకములు కలగటం వాహన ప్రమాదములు సంభవించే అవకాశం అలాగే వ్యవహార ప్రతిబంధకాలు వ్యవహారములు జరిపించేటప్పుడు వాటికి ఇబ్బందులు ఎదురవటం వ్యవహారములు పూర్తి కాకుండా వారికి ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా చూసుకున్నా అంత అనుకూలమైనటువంటి మాసం కాదు అన్ని రకాలుగా ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి నూతనంగా పరిచయమైనటువంటి స్నేహితుల వల్ల ఆర్థిక నష్టం వ్యవహార నష్టం సంభవించే అవకాశం మీకు మేలు చేస్తారని భావించిన వారే చాలా వరకు ఈ మాసంలో వారు సంకల్పంతో కానీ వారికి తెలియకుండా కానీ మీకు కీడు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది అంటే మంచి జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ అది మీకు అందేటువంటి అవకాశం లేనటువంటి మాసంగా చెప్పాలి అన్ని రకాలుగా బలహీనమైనటువంటి గ్రహస్థితుల వల్ల ఈ మాసంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏ పని చేయలేక ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది అలాగే ప్రతి పనిలోనూ ఏదైనా తలుచుకొని ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికంగా చూసుకుంటే సమయానికి ధనం చేతికందదు చేతికందిన ధనం ఒకవేళ చేతికి అందింది కదా అని భావించే లోపే చేతి నుంచి ఖర్చు అయిపోవటం మీరు జార విరుచుకోవటం జరుగుతుంది ధన నష్టం కనిపిస్తుంది ప్రభుత్వ మూలక ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటి యందు మీకు ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది చుట్టుపక్కల వారు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ సహకారం అందనటువంటి మాసంగా చెప్పాలి ఏ రకంగా చూసుకున్నా ఏ పని తలపెట్టినా కార్యభంగం తప్పదు కాబట్టి ఈ మాసంలో చాలా జాగృతగా వ్యవహరించాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ అధికంగా చేయాలి విష్ణు సంబంధమైనటువంటి దేవతారాధనలు ఎంత బాగా చేస్తే మీకు ఆ మిథున రాశికి ఆధిపత్యం వహించేటువంటి బుధగ్రహం యొక్క అనుగ్రహం లభించడం చేత చాలా వరకు కొంత వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి వీలైతే ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ బుధగ్రహానికి ఆరాధన చేసి ఆ తర్వాత పెసరపప్పు కానీ పెసలు కానీ దానం చేయండి ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి చాలా వరకు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద మిథున రాశి వారికి మే మాసం అంతా కూడా చాలా వరకు ప్రతికూలమైనటువంటి స్థితి గడుస్తుంది అని చెప్పాలి మే మాసం మిథున రాశి సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి